విజయమ్మ గారి దగ్గర రాజశేఖర్ రెడ్డి గారు చెప్పారు విజయమ్మ గారికి పోటీ పెట్టలేదు, శోభా నాగరెడ్డి గారు చనిపోయినప్పుడు అఖిలప్రియ గారికి పోటీ పెట్టలేదు అన్నారు. ఓకే, అంతవరకు బాగుంది. ఇప్పుడు ఉమా నాగరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీకి వెళ్ళారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగానే టీడీపీలో ఉంటున్నారా? రాజీనామా చేసి వెళితేనే ఎన్నికలు వస్తుంది, లేకపోతే అసెంబ్లీలో ఒకవైపు నుంచి ఇంకొక వెళితే ఎన్నిక రాలేదు, ఒకవేళ అది జరిగితేనే ఎన్నిక వస్తే అదే ఛాలెంజ్, అదే గీట్ రాయ్ అనుకుంటే కమాన్. భూమా నాగరెడ్డి మరణం తర్వాత ఉమ్మడి కలగాలంటే భూమా కుటుంబంలోనే భూమా బ్రహ్మానందరి గారు టికెట్ ఇచ్చారు. రాజకీయాలకు కొత్త యువకుడు, రాజకీయం అనేది ఇంతవరకు వ్యాపారాలు చేసుకుంటే ఉండేవారు, అనుభవం కూడా కదా. అయితే కొంతమంది డ్రగ్ అడిక్ట్స్ ఉంటారు, కొంతమంది ఇతర అడిక్ట్స్ ఉంటారు, కానీ శిల్పా మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజకీయాలకు అడిక్ట్ అంటారు, రాజకీయాలకు అడిక్ట్ అయ్యారు. నంద్యాల నియోజకవర్గం 42 వార్డుల్లో కూడా ఎక్కడ ఏ ఓటర్ ఏ కలిగినా కూడా పసిగట్టగల నైపుణ్యం గల ఎన్నికలు అంటే ఈవెంట్ మేనేజ్మెంట్, ఆ సందులో ఏముంది ఈ సందులో ఏముంది. శిల్పామోహన్ రెడ్డి దగ్గర అక్కడ మార్బుల్స్ అమ్మిన డబ్బులు ఉన్నాయి కాబట్టి, హైదరాబాద్లో ఉన్న భూములు ఉన్నాయి కాబట్టి, ఇక్కడ ఆకుపై చేసుకున్న దళితుల భూములు ఉన్నాయి కాబట్టి, వీటన్నిటిని మేనేజ్ చేసి నేను ప్రతి ఓటుని కొనగలను, లేకపోతే ప్రతి ఇంటికి వెళ్ళగలను, ప్రతి సందులో చూడగలను, నాకు యంత్రాంగం ఉంది, కుదరదు. ఒక విషయం అర్థం కాదు సార్, శిల్పామోహన్ రెడ్డి గారి గురించి కూడా టీడీపీ నాయకులు ఒకటే ఆరోపణలు చేశారు, అక్కడ భూములు కబ్జా చేశారు, ఇక్కడ భూములు కబ్జా చేశారు, అక్కడ భూములు ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటున్నారు దళితుల భూములు కబ్జా చేశారు, దళితుల భూములు ఆక్యుపై చేశారని చెప్తున్నారు. మొన్నటి వరకు కూడా టీడీపీలో ఉన్నారు, అంటే టీడీపీలో ఉన్నంత వరకు ఆయన సచ్యులుగానే చూశారు. ఇప్పుడు ఆయన వెళ్ళి వైసీపీలో నుంచి పోటీ చేస్తే ఆయనకు కలంకితుడు అంటున్నారు ఆయన, అంటే మీ దగ్గర ఉన్నప్పుడు సచ్యులుడు అటువైపు వెళ్తే కలంకితుడు అయిపోతాడా? అంటే ఇక్కడ నేనున్నది ఇక్కడి నుంచి వెళ్ళినంత మాత్రాన ఏదో మేము ప్రత్యేకమైన నంద్యాల బురదం తీసుకొచ్చాను కోరుకుంటున్నాను. ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతోంది, నంద్యాల ఉప ఎన్నికలో ఓడిపోతే మాత్రము ఇదే రెఫరెండం కాబట్టంటే ఈ ఉప ఎన్నికలో ఓడిపోతే ఇక ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది కాబట్టి రాష్ట్రంలో అధికారం ఉన్నప్పటికీ కూడా ఓటమి పాలయ్యారు మీరు అన్న సంకేతాలు పోతాయన్న ఉద్దేశంతో దీన్ని ప్రతిష్టాత్మకంగా ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతోనే పరిపాలన మొత్తం కూడా ఇక్కడి నుంచే సాగిస్తున్నట్టుగా ఉందన్నమాట. ఇది మీరు మేము ఛాలెంజ్గా తీసుకున్నాను. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, యాంటీగా మంచి పనిచేస్తుంది, ఓడిపోతుంది అనుకునే వాళ్ళకి మీ వైపు నుంచి నాదొక మీ వైపు నుంచి మీ ఆలోచన నాదొక ఛాలెంజ్. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చేయి కట్టుకుంటే ఒక కమ్యూనిటీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ పనిచేయదు అనేసి, అంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓడిపోతే వైఎస్ఆర్సీపీకి వెళ్తే ఎటువంటి అభివృద్ధి జరగదు, అందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉండదని మీరు చెప్పకనే చెప్తున్నారా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీకు పాలకపక్షంలో ఉన్నంత అభివృద్ధి ఎక్కడ ఏ ప్రభుత్వం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, ఎవరికైనా కూడా అభివృద్ధి నిధులిస్తున్నారు, నియోజకవర్గ అభివృద్ధి నిధులిస్తున్నారు అక్కడ. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు ఎక్కడ కూడా అభివృద్ధిని నియోజకవర్గ అభివృద్ధిని ఒక్క రూపాయి కూడా ఇచ్చిన అంటే ఇవన్నీ కూడా కక్ష సాధింపు చర్యలు కాదంటారా? నిరూపంగా నంద్యాలలో కూడా ఓడిపోతే ఒక్క రూపాయి కూడా ఇవ్వము, అభివృద్ధిని ఆపేస్తాము అని హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు కాదా? అలాంటిది కాదు. మీరు తెలంగాణను సరిగా స్టడీ చేశారో లేదో, అక్కడేమీ ప్రతిపక్షానికి ముందు వచ్చి ఆ సంచుల్లో లేదా కన్నవుల్లో పోసి బాబు ఖర్చు పెడుతున్న విధానం లేనే లేదు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి నేను భూమా నాగరెడ్డి గారు బ్రతికి ఉన్నప్పుడు ఏమైంది అంటే అభివృద్ధి స్టార్ట్ అయింది, కానీ ఇంత వేగవంతంగా లేదు. రాత్రి 30 పొక్కలాంటి తీసుకొచ్చి 17 మంది టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లను, 10 మంది మున్సిపల్ కమిషనర్లను డిప్యుటేషన్ వేసి మరీ అభివృద్ధి చేసేంత వేగము భూమా నాగరెడ్డి గారు బతికి ఉన్నప్పుడు చేసుకుంటే ఆయన చాలా సంతోషించేవారు, ఆయన మనోవేదన తగ్గి ఉండేది అన్న భావన చాలామందిలో కూడా ఇక్కడ వ్యక్తమవుతుంది. ఇప్పుడు ఒకవేళ అసలు మొత్తం 70 సంవత్సరాలు ఎందుకు పెట్టింది దేశం ఎదగడానికి, మనకన్నా 2 సంవత్సరాలు వెనక స్వతంత్రం తెచ్చుకున్న చైనా ప్రపంచాన్నే ఎందుకు తలదన్నేలాగా ఉంది, భారతదేశం ఎందుకు ఉండిపోయింది అని అంటే సమాధానం మీకు తెలుసు నాకు తెలుసు. మొత్తం కూడా అన్ని స్కీమ్స్ ఇక్కడే, అంటే నంద్యాల ప్రజల మీద ఎన్నడూ లేనంత ప్రేమను ఇప్పుడు ఎందుకు కలగబోతున్నారని ఆ ప్రతిపక్షాలు కావచ్చు, ఇక
ఇక్కడికి కొంతమంది ప్రజలు కావచ్చు సంతిష్ట ప్రశ్నలు ఇవి. ఒకవేళ ప్రేమ సడన్ గా పుట్టిందండి, మీకు అభ్యంతరం ఏంటి? ప్రభాకర్ గారు సీనియర్ నాయకులు, ప్రభుత్వంలో కూడా కీలకంగా ఉన్నారు. ఒకవేళ నంద్యాలలో జరగరానిది జరిగి వైఎస్ఆర్సిపి అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి గెలిస్తే ఇప్పుడు జరుగుతున్నంత అభివృద్ధి అలాగే జరుగుతుంది. నష్టపోయిన బాధితులందరికీ కూడా నష్టపరిహారం ఖచ్చితంగా సకాలంలో చెల్లిస్తామని మీరు గట్టిగా హామీ ఇవ్వగలరా? ఆ బాధ్యత మీ భుజ స్కందాలపై వేసుకోగలరా? అసెంబ్లీ లాంగ్వేజ్లో ఒకటి ఉంది, క్వశ్చన్ డజంట్ అరైజ్. నేను ప్రస్తుతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్న మీ జూపూడి ప్రభాకర్ రావుని. గతంలో 8 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నాను. అంతకన్నా ముందు దాదాపు ఉద్యమాలు 16 సంవత్సరాలు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో వేరియస్ రంగాల్లో పనిచేసిన వ్యక్తిని. ఇదిగో ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో నంద్యాలలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమం ఒక నినాదంతో ప్రధానంగా దాదాపు 48,000 ఓట్లు ఉన్నటువంటి దళితులు, 51,000 ముస్లిమ్స్ ఉన్నటువంటి ముస్లిం ఓటర్స్, 100,000 ఓటర్స్కి నా విజ్ఞప్తి ఏంటంటే ఈ ప్రాంత అభివృద్ధిలో భాగమై మన కుటుంబాలు కూడా అభివృద్ధి చెందడం కోసం అభివృద్ధిని ఆశిస్తూ ముందుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరుతూ ఉన్నాను.